ఎన్నికల బరిలోకి దిగటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రెండు స్థానాల్లో టీడీపీ నేతలు బరిలో ఉంటారా లేదంటే జనసేన నేతలు బరిలో ఉంటారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు రెండు పార్టీలో ఈ సీట్లు ఆశిస్తున్న నేతలు మాత్రం మేమే బరిలో ఉన్నామంటే మేమే బరిలో ఉన్నామని హడావిడి చేసేస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు? ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం ఉంది? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా రాజకీయాల కిల్లా అంటారు. ఇక్కడ నుండి గెలుపొందిన నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ మంది సీఎంలను అందించిన జిల్లా సైతం గుంటూరే. అలాంటి గుంటూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా జనసేన టీడీపీ కూటమి సీట్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. జిల్లాలోని దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ అభ్యర్థులు మేమే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే మేమే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. మరి ఆ రెండు నియోజకవర్గాల్లో అయితే ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది. అవే గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు. అయితే ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాలకి ఇన్ఛార్జర్లు నియమించింది వైసీపీ అధిష్టానం. గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా బీసీ మహిళా మంత్రి విడదల రజని, ఈస్ట్ అభ్యర్థిగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కూతుర్ని బరిలో దించింది వైసీపీ అధిష్టానం. అయితే టీడీపీ జనసేన అధినేతలు ఇప్పటికే పొత్తులతో ముందుకు వెళ్తున్నామని చెప్పడం తప్ప ఇప్పటికీ ఉమ్మడి క్యాండిడేట్స్ లిస్టు మాత్రం అనౌన్స్ చేయలేదు. మరోవైపు జనసేన బలంగా ఉన్న గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు జనసేనకి కేటాయించే సీట్లలో 70% పైగా గోదావరి రెండు జిల్లాలు, ఉత్తరాంధ్రలోనే ఉండే అవకాశముంది. మరోవైపు మిగిలిన రాయలసీమ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు సీట్లు ఆ పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి దించే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉందంట. ఇక గుంటూరు విషయానికొస్తే జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఇప్పటికే తెనాలిలో తన మార్క్ పర్యటన ప్రచారం స్టార్ట్ చేశారు. మరోవైపు అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం నాదెండ్లకి రూట్ క్లియరెన్స్ ఇచ్చేశారు. రాజా సైతం నాదెండ్ల మనోహర్ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం సైతం గుంటూరు పార్లమెంటు పరిధిలోనే ఉంది. ఒకే పార్లమెంటు పరిధిలో రెండు లేదా మూడు సీట్లు జనసేనకు కేటాయించి అక్కడ నాయకత్వాన్ని వదులుకునే సాహసం టీడీపీ చేసే అవకాశమూ లేదు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశం లేదు. ఒకవేళ ఇందులో ఒక సీటు జనసేనకు కేటాయించాలంటే నాదెండ్ల మనోహర్ని తెనాలిలో కాకుండా మరో చోట బరిలో దించాలి. ఈ సాహసం టీడీపీ, జనసేన రెండు పార్టీలు చేసే అవకాశమే లేదు. ఇక టీడీపీలో సైతం ఈ రెండు సీట్ల విషయంలో గట్టి పోటీనే ఉంది. ఈ రెండు సీట్లలో దాదాపు అరడజనకు పైగా నేతలు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఎక్కువ అవకాశం ఉన్న నేతలు ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు. వీరిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కాపు నాయకుడు, గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన డేగల 14 సంవత్సరాలకి పైగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు మెడికల్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న డేగలకి అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే గతంలోనే డేగలకు అధిష్టానం సీటు ఫైనల్ చేసిందనే ప్రచారం బాగా జరిగింది. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో జాయిన్ కావడంతో డేగల సీట్ అనౌన్స్మెంట్ ఆగిందనే ప్రచారం ఉంది. అయితే కన్నాకి పల్నాడు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి సీటు ఫైనల్ చేసింది టీడీపీ అధిష్టానం. అయితే 7 అసెంబ్లీ సీట్లు ఉన్న గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. మరోవైపు అధికార వైసీపీ కాపు సామాజిక వర్గానికి జిల్లాలో అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఉమారెడ్డి, ఎమ్మెల్యే కిల్లర్ రోసయ్య, మేయర్ కావటి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాము ఇలా అరడజనకు పైగా కీలక నేతలున్నారు. వీరు కాక గుంటూరు ఎంపీగా ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటిరాయుడిని బరిలో దించుతోంది వైసీపీ అధిష్టానం. మంత్రి రజనీ ఫ్యామిలీ సైతం ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో టీడీపీ సైతం ఈ పార్లమెంటు పరిధిలో మరో ఇద్దరు ముగ్గురు కాపు నేతలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో డేగలని బరిలో దించడానికి సిద్ధమైందంట టీడీపీ అధిష్టానం. డేగల సైతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న కాపు ఓటర్లని టీడీపీకి దగ్గర చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండింటిలో కాపులు సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయిస్తే మరో సీటు బీసీలకి కేటాయించే ఆలోచన ఉందంట టీడీపీ అధిష్టానం. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీకి వెస్ట్ సీటు కేటాయించింది వైసీపీ అధిష్టానం. రజనీకి పోటీగా మరో బీసీ అభ్యర్థి తాళ్ల వెంకటేష్ యాదవ్ లేదంటే డాక్టర్ శేషయ్యని ఎవరో ఒకరిని బరిలో దించే ఆలోచనలో ఉందంట ఆ పార్టీ అధిష్టానం. ఇవే ఇవాళ బ్యాక్డోర్ పాలిటిక్స్.